పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మార్కెట్ హెడ్ హమాలీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రెడ్డి అప్పలనాయుడుపై పెట్టిన రౌడీ షీట్ ఈ నెల 26న కొట్టివేసిన హైకోర్టు గత సంవత్సరం 2017లో ఒక ప్రజాప్రతినిధిపై హత్య చేసేందుకు పథకంచారని ఆరోపణలో రెడ్డి అప్పలనాయుడుపై కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు తలొగ్గి తనపై తప్పుడు కేసులు పోలీసులు బనాయించారంటూ ఆరోపించిన రెడ్డి అప్పలనాయుడు పోలీసులకు ఎక్కడైనా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలగకుండా ప్రజల పక్షాన నిలబడాలని IFTU ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు కోరుతూ తనపై రౌడీ షీట్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన రెడ్డి అప్పలనాయుడు. IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్లో యాదమ్మలి వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు గారు, యూనియన్ సెక్రటరీ కోశాధికారి ఎర్ర శ్రీనివాసరావు, అదేవిధంగా కూరగాయల ముఠా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ భద్రం గారు, పట్టణ మాలి కార్మిక సంఘం అధ్యక్షులు వీరనాయుడు గారు తదితరులు పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం యాదమ్మాలి వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు గారి పైన 2017 డిసెంబర్ 23న ఏలూరు రూరల్ పోలీసు వారు అన్యాయంగా అక్రమంగా చట్టవిరుద్ధంగా రౌడీ షీట్ నమోదు చేశారు. ఆ రౌడీ షీట్ అన్యాయం అంటూ ఆ రోజు కార్మికవర్గంగా మేము ఉద్యమించాం. ఎందుకంటే నాయుడు గారిపై పెట్టిన ఒక తప్పుడు కేసుని ఆధారా చేసుకొని ఆ కేసే తప్పుడు కేసు, ఆ కేసుకు వ్యతిరేకంగానే కార్మికవర్గం ఉద్యమించింది. అంతేకాకుండా మళ్ళీ రౌడీ షీట్ కూడా పెట్టారు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం నడిపాం. తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగింది. ఆ రిట్ పిటిషన్ని హైకోర్టు న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఏవి శేషసాయి గారు, జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఈ కేసును విచారించారు. మా వాదన అటు పోలీసు వాదన విన్న తర్వాత మొన్న 26/11/2018 జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. రెడ్డి అప్పలనాయుడు గారిపై పెట్టినటువంటి రౌడీ షీట్ చెల్లదని, ఇది తప్పుడు రౌడీ షీట్ అని దీన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ పెట్టాలంటే పోలీసు మాన్యువల్ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ 601 ప్రకారం 9 రకాల షరతులు కండిషన్స్ ఉన్నాయి. ఆ 9 రకాల కండిషన్లు ఏవి కూడా ఈ రౌడీ షీట్ పెట్టడానికి పోలీసు వారు చూపించినటువంటి ఆధారాలు సరిగా లేవని, కాబట్టి ఈ రౌడీ షీట్ చెల్లదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా పోలీసు వారు 5 కేసుల్ని ఈ రౌడీ షీట్ పెట్టడానికి వాళ్ళు ఆధారంగా చూపించారు. ఈ 5 కేసుల్లో 4 కేసులు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి, మరొకటి అన్యాయంగా పెట్టబడిన కేసు మాత్రమే ప్రస్తుతం ఉంది. ఆ కేసులు కూడా ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలప్పుడు నాయకుల మీద పెట్టేటువంటి 151 సెక్షన్ ప్రకారం పెట్టి సొంత పూచీకత్తు మీద విడుదల చేసేటువంటి కేసుల్ని, లేదా అక్కడ పార్టీ ఆఫీసులో గతంలో టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగిన ఒక గొడవని, అట్లాంటి చిన్న చిన్న కేసులు, పిటి కేసుల్ని ఆధారంగా చూపించారు. ఇవేవి కూడా రౌడీ షీట్ పెట్టడానికి అర్హత కలిగినవి కావు అని చెప్పని జస్టిస్ శేషసాయి గారు వ్యాఖ్యానిస్తూ ఈ రౌడీ షీట్ని రద్దు చేస్తూ వారు తీర్పిచ్చారు. ఈ తీర్పుని మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అన్యాయంగా కొంతమంది రాజకీయ నాయకులు, స్వార్థపరులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు కేసు నమోదు చేయటమే కాకుండా అక్రమంగా రౌడీ షీటు బనాయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హైకోర్టు తీర్పు అనేది ఆ రాజకీయ నాయకులకి ఒక చెంపపెట్టు లాంటిది. ఆ విధంగా తీర్పిచ్చినటువంటి హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ అభినందిస్తూ భవిష్యత్తులో కార్మికవర్గం పైన ఇటువంటి తప్పుడు కేసులు ఎవరైనా నమోదు చేస్తే వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడే మా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి గారు చెప్పారు. మరి ఏదైతే 2017 జూన్ 9 ఒక అక్రమ కేసులో నన్ను ఇరికించి మరి రాజకీయ కుట్ర భాగంలో ఒక కేసు బనాయించిన పైన కక్షాధిపుగా
తీసుకున్నటువంటి చర్య ఏలూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు కానీ జిల్లా రాష్ట్రం అంతా కూడా అది సంచలనమైంది. మరి ఆ కేసుని బేస్ చేసుకొని అప్పటికే అక్రమంగా ఒక కేసు బనాయించారు. ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి ఒక స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి మా మీద మరి నిజాయితీగా పనిచేస్తుంది ఎదిరించి ఏదైతే వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని క్వశ్చరించినందుకు ఒక కేసు రచించారని ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో ఆ కేసు పైన బెయిల్ పైన రావడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇతర బీసీ సంఘ బీసీ వాళ్ళని కానీ లేదు ఇతర ఎస్సీ సామాజిక వర్గాల్లో కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగకుండా ఉండటం కోసం మరి ఇట్లాంటి కేసులు బనాయించి అరిచివేయడానికి ప్రయత్నం చేశారు. అదే కోణంలో రౌడీ సీట్ అనేది ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏ విధమైనటువంటి కేసులు లేని నా మీద రౌడీ సీట్ అక్రమంగా డిసెంబర్ 23, 2017 పెడతం జరిగింది. దాని మీద ఏలూరు పట్టణం ఉన్నటువంటి కార్మిక సంఘాలు, కార్మిక సంఘ కమిటీలు, ప్రయప్య ఆధ్వర్యంలో అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు కూడా, అదేవిధంగా కుల సంఘాలు, తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కూడా మరి ఆ రోజున పెద్ద ఎత్తున అందరూ కూడా మరి యొక్క అక్రమ రౌడీ సీటు ఎత్తివేయాలి, అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అనేక రూపాల్లో నిరసనలు, ఆందోళనలు తెలియజేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఈరోజు నేను మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, న్యాయం మీద, చట్టం మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. ఏ రోజైనా న్యాయం అనేది 4 రోజులు లేట్ అయినా కానీ న్యాయం జరుగుద్ది నాకు అని చెప్పేసి నేను అరెస్ట్ అయినప్పుడు కానీ, అరెస్ట్ అయ్యి విడుదల అయిన తర్వాత కానీ, ఈ రౌడీ సీట్ పెట్టినప్పుడు కానీ నేను ఎప్పుడూ కూడా చెప్తూ వస్తా ఉన్నాను. ఎందుకంటే తాత్కాలికంగా కొంతమంది అరాజకీయాలు సృష్టించగలుగుతారు కానీ న్యాయాన్ని పూర్తి స్థాయిలో గొంతుకు నొక్కేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదనేటువంటి పూర్తి విశ్వాసంతో నేను ఉన్నాను. మరి ఈ రోజున మొన్న 26వ తారీఖున ఏదైతే హైకోర్టు న్యాయస్థానం న్యాయమూర్తులు, ఉన్నత స్థాయి న్యాయమూర్తులు మరి విచారణ జరిపి ఇది అక్రమంగా ఏ విధమైనటువంటి చట్టవిరుద్ధంగా పోలీస్ బోర్డుకి వ్యతిరేకంగా మరి మీరు పెట్టినటువంటి ఈ రౌడీ సీట్ని కొట్టివేస్తున్నాం, అది మీరు రౌడీ సీట్ పెడతానే సరిపడేటువంటి ఆధారాలు ఏమీ లేవు అని చెప్పేసి మరి హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి గారు మరి జడ్జిమెంట్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి న్యాయస్థానానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేటువంటి శక్తి ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి రాజకీయ వ్యవస్థే ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఉంది, ప్రజలపైన దాడి చేస్తూ ఉంది. ప్రజలకి రక్షణగా ప్రజల యొక్క మనోభావాలను కాపాడవలసినటువంటి రాజకీయ వ్యవస్థ ఈ రోజున ప్రజల ఆస్తులకి, ప్రజల మనోభావాలకి, ప్రజల ఆస్తులకి, ఆకాంక్షలకి విరుద్ధంగా ఈ రోజున పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో మరి అన్నింటినీ రక్షించవలసినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ రకంగా మరి న్యాయం జరిగింది నాకు అని చెప్పేసి నేను మొట్టమొదటి నుంచి కూడా నేను చట్టజాప ద్వారా, న్యాయం ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకుంటాం, పరిష్కారం జరుగుద్ది, న్యాయం జరుగుద్ది అనేది నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా ఎందుకంటే ఉన్నత పోలీస్ అధికారులు, చిన్న చిన్న ఆఫీసర్స్, ఏదో స్టేషన్ హౌస్ ఆఫీసరో లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టరో లేకపోతే డివిజనల్ ఆఫీసర్లో వాళ్ళ ఒక స్థానం కోసమో లేదా ప్రమోషన్ కోసమో ఓ రాజకీయ నాయకులు చెప్పేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీసు వారికి మాకు ఏ రోజు తగాదా లేదు, లేదా వారికి మాకు ఆస్తి తగాదా లేదు, లేకపోతే వాళ్ళకి మాకు ఏ రకమైనటువంటి వర్గ పోరాటం లేదు. మేము ఏదైతే న్యాయం కోసం పనిచేస్తూ ఉన్నామో వాళ్ళు ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ ఒక ప్రెజర్ మేరకు ఈ రకమైనటువంటి తప్పులు చేసేటువంటి పరిస్థితికి వ్యవస్థ దిగజారుతూ ఉంది. మరి ఇప్పటికైనా మరి పోలీసు వారికి నా యొక్క రిక్వెస్ట్, ఎందుకంటే ప్రజలు పోలీసు వారంటే ఎంతో గౌరవం, న్యాయ వ్యవస్థ అన్న పోలీసు వారన్నా ఎంతో గౌరవంగా ఉంటారు. ఇప్పటికైనా ఈ తాత్కాలికమైనటువంటి పొలిటికల్ రికమెండేషన్లకి లొంగి మీకున్నటువంటి ధర్మాన్ని మరిచి మాలాంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి తప్పులు, రౌడీ సీట్లు, కేసులు బనాయించడం సమంజసం కాదు, ఇక ముందైనా దాన్ని సరిచేస్తారని చెప్పేసి, ప్రజలకు రక్షణగా ఉంటారని చెప్పేసి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేది మరి పోలీసు వారు, న్యాయ వ్యవస్థ కనుక దాన్ని పాటిస్తారని చెప్పేసి మరి న్యాయ వ్యవస్థకి మనస్ఫూర్తిగా మరి న్యాయమూర్తి గారికి మరి ఒక మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే న్యాయాన్ని బతికించినందుకు
మరి ప్రెస్ మీడియా ద్వారా అందరి ద్వారా కూడా మరి న్యాయవ్యవస్థకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క తీర్పు పైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున సహకరించినటువంటి మీడియా కానీ పత్రికా వాళ్ళకి కానీ మరి మా కార్మిక సంఘాల సోదరులందరికీ కూడా అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల నుంచి వామపక్షాల నుంచి ఆ రోజు సహకరించినటువంటి వారందరికీ కూడా మీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.